మనశ్శాంతికి మార్గం నేడు మానవుని అశాంతికి కారణం మితి కోరికలే ఆశలే మానవుని కోరికలకు అంతులేదు ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుడుతూనే ఉంటుంది కనుక కోరికల్లోకెల్లా ఉత్తమమైన కోరికను అంటే కోరికలు లేని స్థితిని కోరుకోవాలి అప్పుడే మనశ్శాంతి కలుగుతుంది భగవంతుడే కావాలి అని మనం కోరుకుంటే మరి దీన్ని కోరుకోవాల్సిన అవసరం లేదు దైవాన్ని కోరుకున్నప్పుడు ఇంకా కోరేందుకేమీ ఉండదు ఆ పరమాత్మ మనతో ఉంటే ప్రపంచమంతా మనతో ఉంటుంది లేకపోతే యావత్ ప్రపంచాన్ని మనం జయించగలిగిన జీవితం శూన్యంగా నిరర్ధకంగానే ఉంటుంది శాంతి ఉండదు ఆనందం ఉండదు సమాజంలో మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలను గమనిస్తే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది ధన కనక వస్తు వాహనాదులకు లోటు లేని వారెందరో మన చుట్టూ ఉన్నారు కానీ నిరంతరం ఏదో ఒక వెలితితో బాధపడుతూనే ఉన్నారు కారణం మనశ్శాంతి లేకయ్యే భగవంతుని విడిచి బాహ్య ప్రపంచానికి ఆకర్షితులయ్యే వారికి మనశ్శాంతి ఎలా దొరుకుతుంది నిత్యమైన సత్యమును వదిలేసి అనిత్యములు అసత్యముల వెంట పడితే ఆనంద సంతోషములు వచ్చునా